కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఎంట్రీ ఇచ్చింది నటి శృతి హాసన్ సౌత్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకోగా ఇప్పుడు తండ్రి బాటలోనే పొలిటికల్ ఎంట్రీగా కూడా ఇవ్వనుందని జోరుగా ప్రచారం సాగుతుంది కమల్ హాసన్ మక్కల్ నీధి మైం పేరుతో తమిళనాట రాజకీయ పార్టీ నెలకొల్పిన సంగతి తెలిసిందే దీంతో శృతి కూడా ఈ పార్టీలో చేరి తండ్రి తరపున ప్రచారం చేస్తుందనే రూమర్లు పుట్టుకొచ్చాయి తాజాగా ఈ వార్తలపై శృతిహాసన్ స్పందించింది తనకు రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదని క్లారిటీ ఇచ్చింది తన ప్రయారిటీ ఎప్పుడు సినిమాలదేనని తేల్చి చెప్పింది తను చేయబోయే సినిమాలు చిన్నవా పెద్దవా అనే తేడా చూడకుండా కథకు నటించే పాత్రకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తానని తెలిపింది ఇకపోతే తాను తమిళ అమ్మాయి కాబట్టి తమిళ్లోనే ఎక్కువ సినిమాలు చేస్తానని త్వరలోనే ఒక ఆల్బమ్ను రిలీజ్ చేస్తున్నట్టు పేర్కొంది ప్రస్తుతం శృతిహాసన్ ప్రభాస్తో సెలార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది నాని హాయ్ నానా సినిమాలో క్యామియో రోల్ను కనిపించనుంది వీటితో పాటు భారీ బడ్జెట్తో జరిగేకున్నది ది ఐ అని హాలీవుడ్ సినిమాలో నటిస్తుంది హీరోయిన్ గానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ రైటర్గా ఇండస్ట్రీలో టా టాలెంటెడ్ యాక్టర్స్గా ప్రూవ్ చేసుకుంది